ఫామ్ హౌస్ వచ్చి ఏమో చేసుకుంటారట సారు, వ్యవసాయం చేసుకుంటారట. అవసరమైన ఎరువులు విత్తనాలు పంపు. ఎరువుల వ్యాపారికి మాజీ సీఎం కేసీఆర్ ఫోన్. ఇది నాకు ఎందుకో దీన్ని కరెక్ట్గా కోడ్ చేయరా నాయన, రా ఆపరేషన్లు కూడా గిట్లనే మాట్లాడతారు. ఎరువులు పంపుర్రి అని అంటే ఎమ్మెల్యేలను కొనడానికి రెడీ ఉన్నా, మీ దగ్గరికి పంపు ఎరువులు పంపు అని ఇట్లాంటివి ఉంటే నేను కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా. కేసీఆర్ నందినగర్ కేసీఆర్ నచ్చలు నమ్ముతాయన కొడుకేమని అన్నాడు, ముఖ్యమంత్రి సీఎం అనే రెండు అక్షరాల కంటే కేసీఆర్ అనే మూడు అక్షరాలు చాలా గొప్పవి. అదేదో సినిమా ఉంటుంది చూడు రవితేజ్, అది నువ్వు ఏం కావాలనుకుంటున్నావు, జిఎమ్మా ఏజిఎమ్మా డీజీఎమ్మా అంటే ఏ జిఎం ఎందుకు సార్, నాకు ఏజిఎం మూడు అక్షరాలు ఉన్నాయి నాకు అదే కావాలని కేటీఆర్ గుర్తొచ్చింది. ఇవాళ కాంగ్రెస్ వాళ్లకు నేను హెచ్చరిస్తున్నా, అప్రమత్తం ఉండమని చెప్తున్నా. ఎందుకన్నానంటే ఈ ఫోన్ కాల్ ఒక సీక్రెట్ మాట కూడా ఉండొచ్చు పబ్లిక్కి తెలియజేసుట్లా. రా ఆపరేషన్లు అంటారు కదా, హా చాయ్ అభినందన్ అన్నాడు చూడు కైసే, అంటే చాయ్ టీ ఈజ్ వెరీ గుడ్ అని అంటే దాని అర్థమేంది, పాకిస్తాన్ వాళ్ళు కూర్చోబడ్డది ఆర్మీ వాళ్ళు కూర్చోబడ్డది ఏం చేస్తలేరు, టీ ఈజ్ వెరీ గుడ్ అంటే నన్ను జర చక్కగానే చూస్తున్నారు, నాతో నేను కిరికిరి పెట్టుకుంటలేరు అని. ఇట్లా కోడ్ లాంగ్వేజ్లు ఉంటాయి. సో ఇలా కేసీఆర్ ఏమైనా కోడ్ లాంగ్వేజ్ ఇచ్చిందా, నేను ఇక వ్యవసాయం చేస్తానంటే ఇక కాంగ్రెస్ని దున్నుతా, ఎరువులు కొంటానంటే ఎమ్మెల్యేలను కొంటా, ఇక వ్యవసాయం చేద్దాం అని అంటే ఇక అధికారం మళ్ళీ ఫామ్ చేద్దాం. ఇదేమన్నా కోడా ప్రభాకరనా, పొన్నాం ప్రభాకరనా, అప్రమత్తంగా ఉండు, ఎక్కువ వొంగే పాలు పొయ్యి పాలే, అప్రమత్తంగా ఉండుమనే చెప్తున్నారు నీకు. అంత దానికి ఓ ఎగిరిపోయి ఇట్లా ఐఎమ్ అబాబీ వరల్డ్ ఈ నబాబీ వరల్డ్ అని చెప్పి ఎగరాల్సిన అవసరం లేదు ప్రభాకరన్, మీకు చెప్తున్నా. ఇవైనా కోడ్ లాంగ్వేజ్లో చెప్తున్నాడు, నువ్వు అర్థం చేసుకో.